అంటే చెప్పలేమన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2019 నుంచి 2014 వరకు రూలింగ్ చేస్తున్నారు, జనాలకి పథకాలు అందని చాలామంది పేదవారు వీళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఏంటంటే జనసేన రెండు కూటమికి వెళ్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ పిఠాపురం, మంగళగిరి లోకేష్, వీళ్ళు తిరుగుతున్నారు, చెప్పలేమన్నా. అయితే ఈ జనసేన ఓటింగ్ ఉన్న చోట కూడా టీడీపీని నుంచే పెట్టారు కదా, అక్కడ కొంతమంది అపోజిషన్ అవుతున్నారు టీడీపీ వాళ్ళు జనసేనకి టికెట్ ఇవ్వటం ఏంటంటే. పిఠాపురం నుంచి అదే అన్న, వంగ గీత అపోజిషన్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా చేస్తున్నారు, మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టారు కదా ముద్రగడ పద్మనాభం వెళ్ళని బట్టి, అదే ఏం జరుగుద్దో తెలియాలన్నా. మరి యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా పవన్ కళ్యాణ్, యూత్ అంటే చాలా మంది ఓట్స్ లేవు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓట్లు లేవని చెప్పి కొంత జనాల్లో డిస్రెస్పెక్ట్ ఉంది కదా మనం, అది పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ ని దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడో తెలియాలి. పిఠాపురం అంటే కమ్యూనిటీ ఓటింగ్ అది ఉంది కాబట్టి పిఠాపురం సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వంగ గీత అంటే ఇంకా చాలా పెద్ద పేరు ఉంది అక్కడ, ప్రజారాజ్యంలో గెలిచిందాము, అంతకుముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యే కూడా అయింది, రాజ్యసభ ఎంపీ కూడా కదా, చెప్పలే అన్నా. నేను జగన్కే వేస్తానన్నా, ఎందుకంటే అది ఒకసారి ఎడ్యుకేట్ అవ్వాలన్నా, ఎందుకంటే పోర్ట్స్ కడుతున్నారు కదా, పోర్ట్స్ 4 పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 17 మెడికల్ కాలేజెస్ అన్నారు, 5 కన్స్ట్రక్ట్ అయినాయి, 11 రన్నింగ్లో ఉన్నాయి, 25 కల్లా ఓపెన్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు, పోర్ట్లు చూస్తే నెక్స్ట్ స్కూల్స్ బాగా డెవలప్ చేశాడు. స్కూల్స్ చూసినట్టయితే ఇక్కడ స్కామ్ అంటే ఇప్పుడు అపోజిషన్ అన్న తర్వాత రూలింగ్లో ఉన్న పార్టీని దుమ్మెత్తిపోయడం అంతా మనం చూసాం కదన్న, అంతకుముందు 14 to 19 కూడా ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది, చూద్దాం ఏం జరుగుతుందో. బాగుందన్న వాలంటీర్ వ్యవస్థ బాగుంది కాబట్టే కదా చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా 10,000 చేస్తాను వాళ్ళ శాలరీస్ అని చెప్పి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి అధికారంలోకి వచ్చినా సరే వీళ్ళకి శాలరీస్ పెంచుతామని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సిస్టమ్ బాగుంది ఎవరు పెట్టినా దాన్ని. రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు అన్నాడు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో పెడతారని అట్లా అన్నా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి గత సంవత్సరం అంటే ప్రీవియస్ జరిగినప్పుడు కూడా ఓటు వేసాను. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయనకు ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసాను, కానీ డెవలప్మెంట్ విషయం ఎడ్యుకేషన్ విషయంలో బాగుంది కానీ మెయిన్ అతను గెలవడానికి నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే ప్రజానీకానికి ఏదైతే వాళ్ళైతే అమౌంట్ వేశారో అంటే అమ్మఒడి గాను ఈ పథకాల మీద గెలుస్తుందే తప్ప ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ వాళ్ళని చేసింది ఏం లేదు. అలా చేసింటే అందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాదు, అందరూ ఏపీలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కూడా ఆ కాన్సెప్ట్ మీకు సెకండ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీకి వచ్చిందే మాదే ఆంధ్రప్రదేశ్లో గిద్దలూరు నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత మెజార్టీ మాదే. ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తున్నా? నేను డై హార్ట్ బీజేపీ బ్రో, కాకపోతే ఏపీలో పొత్తు ఉంది కానీ నేను అయితే జగన్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే జగన్ నవరత్నాలు కానీ ఆయన చెప్పినవి కానీ ఏదైనా సరే అమలు చేశాడు, ఆయన 100%లో ఉన్నారు. జనసేన ఉంది, టీడీపీ ఉంది, మనం ఏమి తక్కువ అంచనా వేయడానికి లేదు. పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమి కాబట్టి పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది కాబట్టి మనకి 50-50 బ్రో. కాకపోతే జగన్ ఇంకొస్తాడో కొంచెం ఒక సీట్లు ఎక్కువలో అనుకుంటున్నాం. పిఠాపురం బ్రో అంటే ఫస్ట్ భీమవరం నుంచి పోటీ చేశాడు బ్రో పవన్ కళ్యాణ్, కాకపోతే అక్కడ కొంచెం ఓడిపోయాడు. కాకపోతే పిఠాపురం ఈసారి మంచిగా ఎంచుకున్నాడు అనుకుంటున్నాను నేను. పిఠాపురంలో మంచి ఉంది పవన్ కళ్యాణ్కి, ఈసారి కంపల్సరీ నగ్గుతాడు. వంగ గీత అపోనెంట్ ఉంది కాబట్టి, కానీ పవన్ కళ్యాణ్ నగ్గుతాడు ఎందుకంటే ఆయన ప్రశ్నించడం కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, ఎందుకంటే ప్రశ్నించేవాడు కావాలి మనకి అసెంబ్లీలో, మార్పు కావాలి అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలి మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు వచ్చి, మళ్ళీ నేను కూడా ప్రతి ఇంటికి ప్రతి ఆడవాళ్ళకి ఇంట్లో 15,000 ఇస్తా డబ్బులు ఇస్తా అంటున్నారు, మళ్ళీ నిరుద్యోగ వృత్తికి నెలకి 2,000-3,000 ఇస్తామంటున్నారు, అంటే దీనివల్ల అప్పులు పెరగవా? పెరుగుతాయి కదా, ఆల్రెడీ జగన్ గారు అప్పులు చేశారని చెప్పేసి విమర్శిస్తున్నారు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏమంటున్నారు, నేను కూడా నీకు మళ్ళీ 15,000-20,000 ఇస్తా అంటున్నారు, మరో శ్రీలంక అవుతుంది మొన్నటిదాకా చెప్పి మళ్ళీ ఇవాళ మరో శ్రీలంక అవుతుందని మొన్నటిదాకా చెప్పేసి మళ్ళీ ఇవాళ మీరు కూడా పథకాలు ఇస్తే రాష్ట్ర పరిస్థితి ఏంది, అభివృద్ధి ఎక్కడుంది? కేవలం సంక్షేమే కాదు ఆలోచించాల్సింది, మాలాంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.